हेलो हाय एवरीवन वेलकम टू माय चैनल सुनीता ट्रेंडी थॉट्स रेसिपी वच्ची प्रेजर कुकर लो गोंगूर पलाव अंडी चला टेस्टी टेस्टी ईजी पलाव सो डेफिनेट मीर कुडा ट्राई चेंडी इदी ना फेवरेट इदी नाकु चाला इष्टम तप्पकुंडा मीर कुडा ट्राई चेसी तिंटे दीनिकि तप्पकुंडा मीर कुडा फैन्स अयिपोतारु सो ई गोंगूर पलाव अनेदि ए विधंगा रेडी चेयालो चूद्दाम फस्ट स्टव ऑन चेसुकोनी कुकर पेट्टुकोनी इंदुलो 3 टू 4 टेबल स्पून वरकु ऑयल वेसुकोवाली ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం హీట్ ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు బిర్యానీ ఆకులు రెండు అనాస పువ్వులు అలానే దాల్చిన చెక్కలు ఒక రెండు వేసుకోవాలి ఒక 4-5 లవంగులు ఒక 3-4 ఇలైచి సాజీరా కొంచెం మరాఠీ మొగ్గ పత్తర పువ్వు వీటిని ఆయిల్లో వేసేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది సో ఆయిల్లో వేసేసిన వెంటనే కూడా వీటితో పాటు ఆనియన్స్ వేసుకోవాలండి యాక్చువల్గా ఆనియన్స్ ఈ మసాలా ఐటమ్స్ వేయకముందనే వేసుకొని బాగా రెడ్గా డీప్ ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ 2 లార్జ్ ఆనియన్స్ అనేవి తీసుకున్నాను ఎందుకంటే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 లార్జ్ ఆనియన్స్ వేసుకొని వాటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలండి ఈ ఆనియన్స్ అనేవి లేదు అంటే ఈ మసాలా ఐటమ్స్ వేయకముందు ఆయిల్లో ఫస్ట్ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై అంటే బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి లేదు అంటే ఈ విధంగా ఫ్రై చేసి డైరెక్ట్గా వేసేసుకున్న సరిపోతుంది ఈ ఆనియన్స్ లో చిన్న ఉప్పు వేస్తే చాలా క్రిస్పీగా బాగుంటాయండి సో టేస్టీగా ఉంటాయి ఫ్రై చేస్తా ఉన్నప్పుడు ఈ విధంగా ఉప్పు వేసుకోవడం వల్ల salt అనేది ఒక చిటికెడు వేస్తే సరిపోతుంది సో ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై కావాలి సో చూడండి ఇక్కడ ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిపోతా ఉన్నాయి బాగా సో ఈ విధంగా బ్రౌన్ కలర్ లో ఫ్రై అవ్వాలి సో ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కసారి మసాలా ఐటమ్స్ వేయకుండా ఈ ఆనియన్స్ ని సైడ్ కి కూడా తీసి లాస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు లేదంటే అట్లానే వదిలేసేయొచ్చు ఇప్పుడు నేను ఇందులో ఒక 4 పచ్చి మిర్చి యాడ్ చేశానండి సో పచ్చి మిర్చి మనం ఇంకా కొంచెం కారం తింటామంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే మనకు సరిపడే కారం మాకైతే ఒక 4-5 పచ్చి మిర్చి అయితే సరిపోతుంది సో అందుకనేసి స్ట్రైట్ గా కట్ చేసి వేసుకొని ఫ్రై చేస్తా ఉన్నాను ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంట్లో రెడీ చేసుకునేదైతే చాలా టేస్టీగా ఫ్లేవర్గా ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా వేసుకోవాలి అండి వేసుకునేసి కొంచెం ఫ్రై చేయాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోతే చాలా టేస్టీగా ఉంటుంది సో అందుకని ఒకే ఒక నిమిషం ఫ్రై చేయాలండి ఈ విధంగా సో ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావడం వల్ల ఈ విధంగా కనిపిస్తుంది ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు ఇందులో టమాటోలు ఒక 2 మీడియం సైజ్ వేసుకుంటే సరిపోతుంది అండి టమాటోలు పీసెస్గా కట్ చేసేసి వేసుకొని వీటిని ఈ ఇందులో మగ్గనివ్వాలండి బాగా సో ఒక నిమిషం కలిపి టమాటాలు త్వరగా మగ్గాలి అంటే ఈ విధంగా ఏదైనా ప్లేట్ మూసి పెట్టుకుంటే సరిపోతుందండి వేరంగా మగ్గిపోతాయి టమాటాలు అనేవి ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే టమాటాలు చూడండి ఈజీగా కూడా స్మాష్ అయిపోతున్నాయి కదా సో ఈ విధంగా స్మాష్ అయిన వెంటనే గోంగూర ఇప్పుడు గోంగూర పలకి మనం పలవ్కి మనం ఏ గోంగూర తీసుకోవాలంటే రెడ్ కలర్లో వస్తాయి కదండి కాడలు ఆ గోంగూర మాత్రమే తీసుకోవాలి అదైతే చాలా టేస్టీగా ఉంటుంది అందులోని కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి ఈ గోంగూర అయితేనే బెస్ట్ గోంగూర ఇది మాత్రమే తీసుకోవాలి సో ఇక్కడ నేను ఈ గోంగూరను అయితే ఒక హాఫ్ కట్ట అంటే పెద్ద సైజ్ కట్ట అయితే ఒక హాఫ్ కట్ట తీసుకుంటే సరిపోతుందండి అంటే మీడియం సైజ్కి ఫుల్గా వేసుకోవాలి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి సో వేసుకునేసి ఇవి ఇందులో వేసేసి ఈ గోంగూర కూడా వేసి బాగా మగ్గనీయాలండి ఒక 5 నిమిషట్స్ అట్లా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు గోంగూర అనేది మగ్గాలంటే ఈ విధంగా ప్లేట్ మూసి పెట్టుకుంటే ఒక 2 నిమిషట్స్ సరిపోతుంది ఈ విధంగా మగ్గిపోతుందండి చూడండి బాగా సో గోంగూర అనేది కూడా బాగా ఉడికిపోయింది ఆయిల్ లో చాలా దగ్గరకి ఈ విధంగా గోంగూర అనేది బాగా పేస్ట్ అయిపోయినంత వరకు కూడా మగ్గనివ్వాలండి సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ముందుగా 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ నేను తీసుకున్నానండి 1 అవర్ పాటు నానబెట్టాలి వీటిని నానబెట్టేసి ఒక సైడ్లో పెట్టుకోవాలి సో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా పేస్ట్ అయిపోయినాక గోంగూర అంతా బాగా మగ్గిపోయినాక 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది వేసేసాము ఈ వాటర్ అనేది వేసేసినాక ఒకసారి మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అనేది వేసుకోవాలండి చూసి వేసుకోవాలి ఉప్పు ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటోలోని ఆనియన్స్లోని కూడా యాడ్ చేసాం కదా స్టార్టింగ్ సో కొంచెం చూసుకొని ఈ 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అనేది వేసుకోవాలండి సో ఒకసారి టేస్ట్ చూసి కూడా వేసుకోవచ్చు మరీ తెలియకపోతే సో అప్పుడు వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోవాలండి ఈ వాటర్ అనేది సో బాగా వెస్సర్లుగా బాయిల్ అయినాక మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి చూడండి
చూడండి వాటర్ అనేది ఇప్పుడు బాగా బాయిల్ అయిపోయింది అంటే వెసర్లుగా కాగిపోయింది కదా సో ఇప్పుడు ఇందులో మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి అదే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇస్తాం కదా 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అనేది 1 అవర్ ముందే నానబెట్టుకొని యాడ్ చేసుకోవాలండి చూడండి రైస్ అంతా కూడా యాడ్ చేసి ఇందులో కొంచెం తరిగిన కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలండి అట్లే కొంచెము పుదీనా కొంచెం పుదీనా కూడా తరిగేసి యాడ్ చేసుకోవాలి దీన్ని బాగా కడిగేసి యాడ్ చేసేయాలి सो पुदीना कोत्तिमीर रेंडू वेसेसुकोनी कलिपेयालंडी कलिपेसी इप्पुडु कुकर अनेदी क्लोज चेसेयाली क्लोज चेसेसी हाई फ्लेम लो 3 विजिल्स अनेदी रावाली चूडंडी नेनु इप्पुडैते कुकर ने अयिते क्लोज चेसिस्तुन्नानु कुकर अनेदी क्लोज चेसिस्तुन्नानंडी इप्पुडु सो क्लोज चेसेसी दीन्नी 3 विजिल्स हाई फ्लेम लो वच्चेंत वरकु कूडा पेट्टुकोनी तर्वात स्टव आफ् चेसुकोवाली విజిల్స్ వచ్చేసాయి కదండి ఇప్పుడు మనం దీన్ని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి ఆఫ్ చేసుకొని ఒక 20 నిమిషస్ వరకు అట్లనే వదిలేయాలి ఇప్పుడు క్యాప్ తీసేసి చూస్తే ఈ విధంగా ఉంటుంది గోంగూర పలావ్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి గోంగూర పలావ్ సో దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకుందాం ఈ గోంగూర పలావ్ అనేది రెడీ అయిపోయిందండి ఇగోండి టేస్టీ టేస్టీ గోంగూర పలావ్ అనేది చాలా చక్కగా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో దీన్ని మనం మటన్ మసాలా కర్రీతో గాని చికెన్ మసాలా కర్రీతో గాని తీసుకోవచ్చు లేదు అంటే కుకుంబర్ రైతా కర్డ్ రైతా దీంతో గాని తీసుకుంటే సర్వ్ చేసుకుంటే సూపర్ గా ఉంటుందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో